ఆ దేవుడికి మహిమ కలగక మరొకసారి మా యదార్థవాది టీవీ ఛానల్స్ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం కోనసీమలో ఉన్నామండి. ఈ కోనసీమ చూడండి, ఈ కోనసీమ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారు చాలా దేశాల్లో ప్రపంచ దేశాల్లో కూడా కోనసీమలో ఉండే వ్యక్తులు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా ఉంటారు. అంటే కోనసీమకి అంత ప్రత్యేకత ఉంది. ఈరోజు కోనసీమ అనేది ముఖ్యంగా లంక గ్రామాలు చాలా ముప్పు గురువుగా ఒక సామాన్యంగా కాదండి, చాలా దయనీయ స్థితిలో లంక గ్రామాల ప్రజలు ఈరోజు ఉంటున్నారు. ఇది దీన్ని అప్పన్నామలంక అంటారు. ఇది ఎక్కడుందంటే ఈస్ట్ గోదావరి చివరం. ఈ నర్సాపురం అంటే ఈ గోదావరి వైరుతీయ గోదావరి, ఈ గోదావరి దాడితే అవతల నర్సాపురం, యువతల సంగడిపల్లి, అక్కడ మనం ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇది లంక గ్రామం. ఇక్కడ నుండి ఏక్షిక్పాలు ప్రధాన రహదారులు మనది రోడ్డు సుమారు ఈ గ్రామం నుంచి ఏక్షిక్పాలు 3 కిలోమీటర్లు నడుచుకుంటాం. లేక బండి మీద ఎలాగైనా కూడా సుమారుగా 1000 మంది ప్రజలు వాళ్ళు ఉద్యోగాలకు కానీ చదువులకు కానీ పనిచేసుకోవడం కానీ వెళ్ళడం జరుగుతుంటుంది. అటువంటి పరిస్థితులు రోజు ఇది బాగా జల దిగ్బంధం నిండిపోయింది అనమాట. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కదలాలంటే పడవను తప్పక ఆశ్రయించాలి, నడిచి వెళ్ళడానికి కుదరదు. ఇది రోడ్డు, ఇటు తర్వాత రోడ్డు అండి. ఇది కొంచెం మెరక ప్రాంతం కాబట్టి అంత వచ్చింది. ఇంకా దిగువ ప్రాంతానికి వెళ్తే చాలా ఇంకా ప్రమాదస్థితిలో ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళకి అవసరతలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. అది పేరు మీరేం చేస్తారండి? నేను మాస్టర్ గారిగా చేస్తున్నానండి. కొత్త లంక మధ్య గ్రూపు అను ఈ ప్రాంతాలకి ఆంధ్ర ఎవంజలికల్ చర్చ్ ద్వారా అందుకునబడి పంపించబడ్డాను. మీరు ఫస్ట్ ఇది వచ్చి మీరు ఎంత మాత్రం సెకండ్ మంత్ అయింది? అంటే ఈ వరద రావటం మీకు కొత్త? అవును. మీకు ఈ వరదలో ఈ అనుభవం ఎలా ఉంది? నా వ్యక్తిగతంగా సంతోషంగా ఉన్నా, నా సంగపు బిడ్డలను చూసినప్పుడల్లా ఈ వాతావరణం అంతా చూసినప్పుడు బాధ కలుగుతున్నాను. నాకు అనుభవం అయితే సంతోషం అనిపించినా ఇది పడవలో రావడం తరిపించవచ్చు, కానీ ఇక్కడున్న పరిస్థితులన్నీ చూసినప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఈ వంపు ప్రాంతాలలో ప్రభుత్వం వారు తీసుకోవాల్సిన సంపూర్ణమైన చర్యలు, కడవరి మనిషి వరకు కూడా అందగలిగితే బాగుండు, ఏదో మొదటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు ఇచ్చేసి అందేసింది అని సంతోషంగా వెళ్ళిపోయే పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను ఈ పరిధిలో కొత్తగా. కానీ కడవరకు ఉండే మధ్యవ్యక్తులు ఉన్నారు, ఇంకా చివరి వరకు ఉన్నారు, వారి వరకు వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదంటే వీళ్ళు ఇవ్వట్లేదని కాదు నా ఉద్దేశం. తాంబూలాలు ఇచ్చాం తణుకు సావండి అన్నట్టుగా నీళ్ళు పంపించాము మీరు చూసుకోండి అన్నట్టుగా ఉన్నారు ఇక్కడ అంటే నాయకులు. నా ఉద్దేశం ఏంటంటే బీఆర్ఓ గారు లేదా స్పెషల్గా ఎవరో సమ్ వ్యక్తిని ఎవరిని ఏర్పాటు చేయడం, నాకు తెలిసి ఇక్కడ కొత్త లంక ఒకటి ఉంది, మధ్య గ్రూప్ ఒకటి ఉంది, లేదా తూర్పు లంక ఒకటి ఉంది, ఈ ఊళ్ళో నాయకులు సంథింగ్ ప్రభుత్వానికి సంబంధించిన వారో లేదంటే పార్టీకి సంబంధించిన వారో ఉండి ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తులను విభజించు పాలించినట్లుగా ఇవి ఈ పార్టీకి ఒకరిని ఆ పార్టీకి ఒకరిని లేదా ఒక 10 మందిని ఇలా అపాయింట్ చేసి అందరికీ ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేసేవి లేదా ఓఎన్జీసీ లేదా ఎన్జిఓస్ ఎవరైనా ఇచ్చేది ఏమైనా అందరికీ అందుతున్నాయా లేదా అనే కన్సర్న్ ప్రభుత్వం దగ్గర నుండి లోటు అయ్యిందని మాత్రం నేను చెప్పగలను. ఆ ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది లేదా లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా, అంటే లోకల్ కంటే ఇక్కడనే కాదు నా ఉద్దేశం, ఈ సెక్టర్కి లంకలకి ఏర్పాటు చేయబడిన స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఎంఆర్ఓస్ కానీ సంథింగ్ విలేజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ సైన్స్ కానీ చేయటం మంచిది. రెండవది రాకపోకలకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించాల్సిన నెససరీ నేను చూడగలుగుతా ఉన్నాను ఇక్కడ. మాస్టర్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే వారి ఇక్కడికి వచ్చింది కొత్తగా వచ్చారు 2 మంత్స్ అవుతుంది. అయితే వారి 2 మంత్స్లో చూసింది ఏంటంటే వరద కొత్త వారికి వారు చెప్పేది ఏంటంటే ఆ ప్రభుత్వం వారు ఏమి వీళ్ళకి నీడ్స్ సరఫరా చేసినా అది అందరికి అందాలి, అది అందరికి లేనట్టుగా మాకు అనిపిస్తున్నట్టుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మనకి లోకల్ ఉన్నారు, లోకల్ వాళ్ళు ఉన్నారు. అది మీ పేరండి? మీరు స్థానికులేనా? ఈ వరద మీకు ప్రతి ఏడు వస్తుందా? ఈ వరద వచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఎలా ఉంటాయండి? చాలా ఇబ్బంది,
ఏమన్నా మార్కెట్ గెలు తెచ్చుకోవాలన్నా పడవలు లేకపోతే వెళ్ళలేము. 3 కిలోమీటర్లు చేసుకోవాలి, 3 కిలోమీటర్లు వెళ్ళాలి. మరి ఇక్కడ ప్రభుత్వం వారు మీకు పడవలు ఏర్పాటు చేస్తారు కదా, స్వాతంత్రం చేయలేదంట? ఏం చేయలేదు, చేయలేదు. ఈ వరద వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులు అంటారు? ఈ 10 రోజులు నుండి అంటే కొంత కొన్ని కొన్ని గ్రామాలను చూస్తున్నప్పుడు గవర్నమెంట్ వారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళు రైతు చూడటమని భూనాలు సత్రం చేయడం చేస్తున్నారు. ఇది మీ గ్రామానికి ఏమైపోతుంది? మీకేమలేదు. మరి మీకు ఎంత ముందుకు పోయిందండి? మీకు వాటర్ ఎలాగ తాగడం? వాటర్ ఇబ్బంది అవుతుంది. ఎవరినో పడవ వేసుకుని తెచ్చుకోవాలి తప్ప. అంటే ప్రభుత్వం వారికి వరకు మీకు తాగునీరు సమస్య, తాగునీరు కూడా సరిగ్గా అందించలేదంట. అలాగే మీకు ఆహార పదార్థాలు కూడా మీకు పాలు కానీ బ్రెడ్ కానీ ఇటువంటివి కూడా వస్తుంటాయి. అటువంటి మీకు ఏమందలేదు? నిజంగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముంపు గ్రామం అనేది నిజంగా గవర్నమెంట్ స్పెషల్గా తీసుకుంటుంది ప్రతి సంవత్సరం చూసినప్పుడు. మరి సంవత్సరం ఇంతవరకు కూడా వీళ్ళకి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఏమి కూడా అందరం చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత మాత్రం అప్పుడు 10 రోజులు పట్టి ఇచ్చి ఇక్కడ వాటర్ ఉందని ఇదిగో చూడండి, ఇల్లు ఈ పక్కలు ఉంది, ఈ పక్కలు ఉంది, ఇది రహదారి అట్టించి పోతే అవి వెళ్తే అది చాలా ఇంత లోతు కూడా వచ్చే అవకాశం అని కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ స్పందించాలి. స్పందించి మరి కనీస అవసరాలు అనేది ఆహారము, నీళ్లు, మందులు. ఈ విధంగా వీళ్ళకి ఈ పరిస్థితుల్లో ఎవరికైనా రోగం వస్తే 3 కిలోమీటర్లు తీసుకెళ్ళండి హాస్పిటల్ కావాలండి. ఇంతవరకు ఇక్కడికి ఒక నర్సు కానీ ఒక డాక్టర్ కానీ వచ్చి ఇక్కడ ఈ మీకు ఎలాగుంది, మీకు ఈ సమస్య ఏంటి అని ఆరోగ్యపరంగా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఇక్కడికి వచ్చి వీళ్ళు అడలేదని చెప్పేసి స్పందిస్తున్నారు. ఈ నర్సులు డాక్టర్స్ ఎక్కడ ప్రధానంగా తెలిసిపోను అక్కడ ఎంట్రన్స్ లో ఉన్నారనుకోండి. అక్కడి నుంచి ఈ గ్రామం రావాలంటే సుమారుగా 3 కిలోమీటర్లు పడుతుంది. వాళ్ళు పడ మీద వచ్చి చేయొచ్చు, కానీ పడ మీద వచ్చే పరిస్థితులు కనబడలేదు. అక్కడ రెండోదిగా ఇక్కడ నుంచి టెక్స్ట్ పాలు పనులకు కానీ స్కూళ్ళకి కానీ నిత్య అవసరాలు తెచ్చుకోవడానికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. వాటికి వీళ్ళు పడవను ఆశ్రయించాలి. కానీ ఇంతవరకు కూడా ఆ పడవలు వేసినట్టు కూడా ఇక్కడ వీరికి ఏం నాకు లేదని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. స్పందించి వీరి యొక్క అవసరాలు మరి ఫ్లడ్ వేరే కాబట్టి బాగా ములుగుపోయింది కాబట్టి వీరికి ప్రధాన అవసరాలు ఏంటో విఆర్ఓస్ కానీ విఆర్ఓస్ కానీ అలాగే ఎంఆర్ఓస్ కానీ అలాగే ఈ పొలిటీషియన్ ఈ వీళ్ళు ఉన్నటువంటి పొలిటీషియన్ కానీ స్పందించి ముక్కు గ్రామాన్ని ఆదుకోవాలని వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందించి దయచేసి కనీసం నీటి అవసరమైన ముందు తీర్చి మందులు ఇటువంటివి కూడా నిలవించుకుని వీళ్ళకి ఇంటింటికి వచ్చి వీళ్ళకి అందించేలాగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మైదర్దాబాద్ టీవీ చాలా ద్వారా కోరుతున్నాము. నమస్కారం, ధన్యవాదాలు.